అడ్మిషన్ అంత అవసరం లేదని చెప్పి ఆల్రెడీ అడ్మిషన్ అవసరం కొంచెం త్రీ ఎపిసోడ్స్ అడ్మిషన్ అంత అవసరం లేదు ప్రస్తుతానికి మేము ఇక్కడే ఉంటున్నాం అడ్మిషన్ అవసరం అంటే వెళ్ళి లైట్
వాటర్ మండే మార్నింగ్ ఇప్పుడు వండిందే ఊళ్ళో ఉంది బిర్యానీ బయట ఎవరైనా ఇచ్చారా మధ్యాహ్నం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమనస్ గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు కొంత అస్వస్థతకు గురయ్యారనేటువంటి విషయాన్ని మా దృష్టికి వచ్చింది. విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత అప్పటికే అధికారితో మాట్లాడాం. జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి సూచించాం. ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో 12 మంది విద్యార్థులు జాయిన్ అయితే ఒక విద్యార్థి అవుట్ పేషెంట్గా వెళ్ళిపోయాడు. ఇంకా 11 మంది విద్యార్థులు వారు తీసుకున్నటువంటి వారి తల్లిదండ్రులు తెచ్చినటువంటి ఫుడ్ నిల్వ చేసి తీసుకోవడం వల్ల వారికి కొంత డైరెక్ట్ సంబంధించినటువంటి అంటే మోషన్స్ వామిటింగ్స్ అయినటువంటి పరిస్థితి గమనించారు. అది ఒక కోణం అయితే రెండవది బయట నుంచి తెచ్చినటువంటి ఏదో ఫుడ్ సపో కర్రీ పప్స్ కానీ ఇటువంటి తినడం వల్ల వచ్చిందా అనేటువంటిది ఒక చిన్న అనుమానం. ఈ రెండింటి మీద స్థానిక డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేట్ చేసి థరోలీ డైలీ రొటీన్ కోర్సులో ఎక్కడ భిన్నత్వంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా గమనించి మళ్ళీ వాళ్ళ హాస్టల్ని సందర్శించడం జరిగింది. హాస్టల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మెస్సులు, తర్వాత టాయిలెట్ సప్లై వాటర్ బ్రేకేజీ. ఇప్పటికే విద్య కోసం ప్రాధాన్యత మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. విద్య మాత్రమే ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రత ఆభరణం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటిది పేదరికం శాపం అయితే, పేదరికం రోగం అయితే దాన్ని జయించగల అధిగమించగల ఆయుధం విద్యని మహనీయుడు చెప్పాడు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఇవాళ తెలిసిన వెంటనే స్థానిక నా మిత్రుడు విశ్వరూప్ గారు హైదరాబాద్లో ఉన్నారు. వారు రాలేని కారణం చేత నేనే స్వయంగా వచ్చి
ఇక్కడ హాస్టల్ సందర్శించాం, హాస్టల్లో పరిసరాలన్నీ కూడా చూసాం, అక్కడ వంటశాలలో కుక్ చేస్తున్నటువంటి పరిస్థితులను గమనించాం, వాటిని ఎలా ఇంకా ఫైన్ చేయాలనేటువంటి దాని మీద కూడా వారికి సూచనలు చేశాం. ఈ ఖాళీ ప్రదేశాన్ని అంటే వాటర్ లాగిన్ ఉంది ఇక్కడ, దాన్ని రిసైడ్ చేయడం అనేటువంటిది కష్టం, మళ్ళీ ఎక్కడో డ్రైన్ తవ్వాలనేటువంటి మాట చెప్పిన తర్వాత దానికి సబ్స్టిట్యూట్ ఏం చేయాలి, వాటర్ ట్రీట్ చేసి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న మొక్కలకి దాన్ని సప్లై చేయాలని, ఈ వార్డెన్కి సప్లై ఈ మట్టి చాలా మంచిది కనుక వెజిటబుల్ ప్లాంటేషన్ చేయడం ద్వారా అంటే ఈ హాస్టల్ విద్యార్థులకి మంచి కూరలు దొరుకుతాయి, టమాటా కానీ అరటి కానీ దానితో పాటుగా తోటకూర గోంగూర ఇటువంటి వాటిని పండించడానికి కావాల్సిన అనువైన ప్రదేశం ఉందనేటువంటి విషయాన్ని కూడా చూసి వారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఇవాళ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ కిచెన్స్ అన్నింటినీ కూడా ఒక ఐపీ కెమెరా మానిటరింగ్ చేయాలనేటువంటిది ఆలోచన. అది మా రాష్ట్ర స్థాయి అధికారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతాం. ఇక్కడ అందరు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు, స్కూల్లో కూడా 11 మంది విద్యార్థులు కొంత ఇరిటేషను అయినటువంటి పరిస్థితి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా వారిని ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, వారి తల్లిదండ్రులతో మాట్లాడాం, వారికి కూడా పూర్తిగా భరోసా ఇచ్చాం, వారందరూ కూడా ఈ హాస్టల్స్లో ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు, కేవలం ఏదో బయట ఆహారం తీసుకోవడం వల్ల జరిగింది అనేటువంటి మాటే చెప్పారు తప్ప హాస్టల్ విద్యార్థులు కానీ హాస్టల్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కానీ ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా పిల్లలు చక్కటి ఆహారం తీసుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్ 100% రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్గా ఈ స్కూల్ని తీర్చిదిద్దారు. వార్డెన్ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడు, అయినప్పటికీ కూడా బాధ్యత తీసుకోవాల్సింది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది ఉందనేటువంటి విషయాన్ని చెప్పు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎక్కడైనా చిన్న లోపం ఉన్నా దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. హాస్టల్లో ఫుడ్ వల్ల ఇటువంటి జరగలేదు, బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఫుడ్ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు తెచ్చినటువంటి బిర్యానీ ఆ రాత్రి ప్రిజర్వ్ చేయకుండా మరుసటి రోజు తిన్న కారణం ఒకటి చెప్తున్నారు. రెండోది అక్కడ ఎవరో ఎగ్ పఫ్స్ లాంటివి తెచ్చి విక్రయిస్తున్నారు, దాని నుంచి కూడా ఏమన్నది ఏమన్నా అనుమానం చెప్తున్నారు. ఏదైనా ఇక్కడ డీవీఎస్పీ గారికి నేను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చా, వారు ఆర్టీఓ గారు గురువులు వెళ్ళి ఒక కమిటీ అక్కడ పూర్తి స్థాయి విచారణ చేసి ఈ సంఘటనకి కారణాలు వెతికిన తర్వాత ఎవరైనా దీనిలో నిర్లక్ష్యం వహించినటువంటి ఆస్తి చూపనది గారు వారి పైన, లేకపోతే ఎవరైతే వంట చేసేటువంటి వ్యక్తులు ఎక్కడైనా అశ్రద్ధ చేస్తే వారిపైన చర్యలు తీసుకోవడానికి వెనకాడే పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల విద్యలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిలో విద్యార్థి యొక్క క్వాలిటీ, విద్యార్థి విద్యనభ్యసించే విధానం, అలాగే విద్యార్థులు ఫలితాలు సాధించే దాంట్లోనూ అన్ని గురుకుల పాఠశాలలో ప్రథమంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు. అందుకే నేను తక్షణమే విషయం తెలిసిన వెంటనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.